సురేష్ గారు మీ ఆలోచన ఒక కార్యరూపం దాల్చుతున్న టైంలో అది కూడా త్రూ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మీ ఆకాంక్ష నెరవేరుతున్న టైంలో ఇప్పుడు మీరు అన్నట్టు వరల రామయ్య గారే ఆయన కూడా టీడీపీలో ఉన్న ఆయన కూడా దళిత నాయకుడే కానీ ఆయన ఈ ప్రాజెక్టు జప్తు వివాదంలో ఉన్న స్థలంలో ఎలాగా విగ్రహం ఏర్పాటు చేస్తారు మీది కాని చోట అసలు మీరు మీకు ఎలాంటి హక్కు ఉంది అనేది ఆయన ప్రశ్నిస్తున్న ప్రశ్న మీ పార్టీ నాయకులను జగన్మోహన్ రెడ్డి గారిని ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం అండి ఇది ఈ ఆస్తి అనేది ఏదైతే ఈ స్వరాజ్ మైదానం అనేది ఈ ప్రభుత్వానికి ఇరిగేషన్ దానికి సంబంధించిన విషయం అండి మరి వాళ్ళకి అన్ని విషయాలు అవగాహన ఉండే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క నిర్ణయాన్ని అంటే చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు అంటే వీళ్ళకి అవగాహన లేక అంటే వీళ్ళు అవగాహన రాహిత్యం ఉండి మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే ఐదేళ్ళు మరి పద్నాలుగేళ్ళు ఇరవై ఏళ్ళు మాకు చరిత్ర ఉంది మాకు ఘనమైన చరిత్ర ఉందని చెప్పుకుంటున్నారు మరి వీళ్ళు ఎన్నో నిర్ణయాలు తీసుకుని మరి ఆ రోజు ఆ ట్యాంక్ బండ్ మీద ఎన్నో విగ్రహాలు పెట్టారండి మరి వాటికి లేదండి అడ్డంకులు మరి ఈరోజు స్వరాజ మైదానానికి ఒక్కదానికి అడ్డంకు వచ్చిందా వీళ్ళకి అంటే వీళ్ళు చేస్తే ఒక రకం అంటే ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుంటూ మరి ప్రజల్లోకి ముందుకు వెళ్తుంటే ప్రభజ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం తీసుకుంటుంటే వీళ్ళు మాట్లాడుతుంది ఏంటండి అసలు వీళ్ళకి అవగాహన రాహిత్యం ఉందండి వీళ్ళకి వీళ్ళకి ఏమైనా కొంచెమైన నీతి ఉందండి వీళ్ళకి ఒక్క చోట కూడా వీళ్ళకి నీతి లేదండి ఒక ప్రతి దానికి కూడా వీళ్ళు అడ్డుపడుతూ వెళ్తున్నారు ప్రతి దానికి కూడా ప్రభుత్వం మీద బురద చల్లాలని ప్రజల్లోకి ఏదో తీసుకెళ్లాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఏమీ తీసుకెళ్ళలేరండి వీళ్ళు రా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఈరోజు మళ్ళీ ఎలక్షన్లు పెట్టినా కూడా మళ్ళీ ఇంకా ఇప్పుడు వచ్చిన సీట్ల కన్నా కూడా ఇంకా పది సీట్లు ఇంకా ఎక్కువ తోటే గెలిపించుకుంటారు ఈ ప్రజలు వీళ్ళకి తెలియట్లేదు ప్రతిపక్షం ప్రతిపక్షం అసలు ఎక్కడుందండి ఇంకా ఐదుగురు ఇప్పుడు రెడీగా ఉన్నారు రావటానికి ఎక్కడైనా ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారండి ప్రతిపక్షంలో లేరు చంద్రబాబు గారు ఈరోజు అసెంబ్లీలో కూర్చోలేక హైదరాబాద్లో కూర్చుని ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నారు ఎవరి మీద మాట్లాడుతున్నారు మా మనోభావాల మీద దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విగ్రహాన్ని పెడతానంటే ఒక పక్కన అంబేద్కర్ యొక్క రాజగృహం మీద విద్యాసం జరిగితే దాని మీద చంద్రబాబు గారు ఖండించరు ఎందుకంటే ఈ నీతిమాల చర్యలన్నీ మాట్లాడతారండి వీళ్ళు కొంచెం కూడా విఘ్నత లేకుండా మాట్లాడటం అనేది వీళ్ళకి తగదండి వీళ్ళకి ఎక్కడ చూసినా కూడా మేము తొడలు కొడతాము జబ్బులు కొడతామంటారు తప్ప ఇంకేమైనా చేయగలుగుతారు వీళ్ళు ఇంకేమి చేయలేరండి వీళ్ళు ప్రజలకి ఎలాంటి మేలు చేయలేదు వీళ్ళు ఎక్కడ కూడా దోచుకుని 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 వెళ్ళారు తప్ప ఎక్కడ కూడా అన్యాయం 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 చేసుకుంటూ వెళ్ళారు ప్రజల మీద వీళ్ళు అన్యాయం చేశారు ప్రజల సొమ్ముని కొల్లగొట్టారు అదే ప్రజల సొమ్ముని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీరు ఈరోజు ఈ యొక్క వక్ర భాష మాట్లాడుతున్నారు ఏంటండి ఇది ఎంతైనా వీళ్ళకి ఇది తగదండి ఇది మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా వీళ్ళని ఇంకా మేము మా యొక్క ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు మేము ఇంకా ఆధిపత్య పోరులో ఉన్నామో వాళ్ళందరం కూడా బయటకు వచ్చి వీళ్ళని ఒక పూర్తిగా సమాధి చేస్తామని చెప్పేసి మేము మాటిస్తున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి